Hi friends, welcome to Model Ideas YouTube channel. This is Rajendra Bonla. Mitulara mi andariki telusu YouTube channel Model Ideas anagane ikkada oka vidyarthiki avasaramunnatundi anni rakala notifications guidance labhistundi. Adi chaala mandi mana subscribers nenu live chesinappudu adige prashna entante sir PG notification eppudu vastundi? తర్వాత పీజీ సిలబస్ పెట్టండి, పీజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ పెట్టండి, తెలంగాణలో అన్ని యూనివర్సిటీల మోడల్ పేపర్స్ సిలబస్ పెట్టండి చాలామంది నన్ను అడుగుతున్నారు. సరే మిత్రులారా, ముందుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అది రాష్ట్రంలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలకు, అంటే ఏది ఫేమస్, మనకు నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, వీటికి సంబంధించిన ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో రాయాలి. ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్, 4 మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి. అయితే మీరు క్వశ్చన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కులు అనేటివి ఉండవు. సరే, ఇక ఏ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సిలబస్ నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉన్నటువంటి టాపిక్స్ నేను మీకు పంపిస్తాను, దీనిపైన వీడియో వేస్తాను. ఇక్కడ మీరు ముందుగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ సిలబస్ అనేది యూనివర్సిటీ డిజైన్ చేసినటువంటి సిలబస్ అండి. 2019లో డిజైన్ చేసింది, అదే కంటిన్యూగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ ఆల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లాస్ట్ ఇయరే 2019లోనే స్టార్ట్ అయింది, కాబట్టి అదే సిలబస్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని యూనివర్సిటీలో కొన్ని సబ్జెక్టులకు ఏం చేశారు వాళ్ళంటే టాపిక్స్ ఇచ్చారు, ఇచ్చి వాటికి సంబంధించిన బుక్స్ మెన్షన్ చేశారు, కానీ కొన్నిటికి మాత్రం వాళ్ళు ఎలాంటి బుక్స్ మెన్షన్ చేయలేదు. వాటిని ఆ టాపిక్స్ని చూసుకొని అది డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా అని ఆలోచించుకొని దానికి సరిపడినటువంటి మెటీరియల్ తెచ్చుకొని మనం చదువుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పేపర్ 1, సెకండ్ ఇయర్ పేపర్ 2, థర్డ్ ఇయర్లో పేపర్ 3 అండ్ పేపర్ 4. సో మోస్ట్లీ ఒక సబ్జెక్ట్ పైన ఒక డిగ్రీ విద్యార్థి 4 పేపర్లు చదువుతాడు, రైట్, ఆప్షన్స్ పైన. ఇప్పుడు ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయబోతున్నారో, ఏ సబ్జెక్ట్ పైన ఎగ్జామ్ రాయబోతున్నారో, ఇక్కడ ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న 4 పేపర్లు ఓవరాల్గా చూస్తే 4 పేపర్లు ఇప్పుడు ఒకేసారి చదవాలి. మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు పీజీకి ప్రిపేర్ అవుతున్నారు, అందులో ఇది మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడాను ఇక్కడ ఈ తక్కువ టైంలో మీరు చదవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆల్ యూనివర్సిటీలలో కూడా పీజీ 6 సెమిస్టర్ డిగ్రీ 6 సెమిస్టర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 16 నుండి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు త్వరలోనే వారం రోజులలోనే ఆల్ పీజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ రాగానే మీకు సిలబస్ అవసరం కాబట్టి ఇప్పుడు ఈ సిలబస్ నేను మీకు పెడుతున్నాను, చూడండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎంసీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎంకమ్, ఎంఏ ఇంగ్లీష్, తెలుగు, ఇలా అసలు ఎన్ని యూనివర్సిటీలో ఎన్నైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా నేను సిలబస్ వీడియో చేస్తున్నాను, ఓకేనా? సో అన్ని వీడియోలాగా దీన్ని కూడా ఆదరించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు పోస్ట్ చేయండి, నేను ప్రతి 3 రోజులకు ఒక్కొక్కసారి కంపల్సరీగా నేను లైవ్ చేస్తున్నాను, లైవ్లో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? కంటిన్యూ వస్తుంది, ఇప్పుడు దీంట్లో చూడండి, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. సో మిత్రులారా, మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు కదా పీజీ సంబంధించిన సిలబస్ పెట్టండి, మోడల్ పేపర్లు పెట్టండి. సరే, మొదటిగా అయితే పీజీ సిలబస్ పెడుతున్నాను, ఓకే. ఇక్కడ వచ్చేసి ఇది తెలంగాణతో పాటు అన్ని తెలంగాణ రాష్ట్రంలో 6 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దీనికి మల్టిపుల్ ఛాయిస్ ఎదురు వచ్చేసి ఒక క్వశ్చన్, 4 ఆప్షన్స్తో ఉండే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ఇప్పటికే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చేశాను, ఇప్పుడు నేను చేసేది జువాలజీ మోడల్ సిలబస్, ఓకే. ఓకే, చూడండి, ఫస్ట్ మనకి ఈ జువాలజీ మోడల్ పేపర్ సిలబస్ మనకి 2 రకాలుగా ఉంటుంది, ఒకటి పార్ట్ ఏ 40 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. నౌ పార్ట్ ఏలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఓకే, దెన్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. జువాలజీ వాళ్ళకి ఫస్ట్ టాపిక్ ఇది, ఓకే. నెక్స్ట్ డిజైన్ కానీ, రెస్పిరేషన్, ఓకే, సర్క్యులేషన్, నెక్స్ట్ ఎక్స్క్రేషన్, దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ ఇవన్నీ చూసుకోండి. వెదర్ దీస్ ఆర్ ఫ్రమ్ ఎక్కడ ఉండి మీ యొక్క ఏమంటారు డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. మళ్ళీ తెలుగు ముని ఇవ్వాలి సార్, మాకు సిలబస్ తెలుగులో కావాలి సార్. తెలుగులో ఎక్కడ లేదండి, మెన్షన్ చేయలేవు, ఓన్లీ ఇంగ్లీష్. నెక్స్ట్ ఫిజియాలజీ, మజిల్ కాంట్రాక్షన్స్, నర్వ్ ఇంపల్స్, ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్, 40 మార్క్స్ సిలబస్లో ఇవన్నీ. ఫిజియాలజీ మళ్ళీ బయోకెమిస్ట్రీలో హోమియోస్టాటిస్, ఓకే, ఎంజైమ్స్, బయోమాలిక్యూల్స్ అండ్ మెటాబాలిజం. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనాలజీ
and animal biotechnology, immunology basic concepts, okay, antigens and antibodies, immune system in health and disease, okay, animal biotechnology, okay, genetically modified organisms, వీటి సంబంధించిన టాప్ సబ్ టాపిక్స్. వీటిపైన అవగాహన ఉంటే యునో యూ గెట్ 40 మార్క్స్ ఫ్రమ్ దీస్ టాపిక్స్, ఓకేనా? ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. వీలైతే టాపిక్ బై టాపిక్ మీరు స్క్రోల్ చేయగానే పాస్ చేసుకోండి, మొబైల్ చూసుకోండి, మరొకసారి కూడా చూసుకోండి. నా దీనికి సంబంధించిన సిలబస్ చదివే పుస్తకాలు ఒకటి రెండు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ చదవండి ముందుగా, తర్వాత బయట దొరికేటువంటి విక్రమ్ విజిఎస్ మోడల్ పేపర్స్ సిలబస్ ఇలాంటివి చదవండి. ఓకే, నెక్స్ట్ 60 మార్క్స్ టాపిక్స్ మనకి ఏమేమి ఉన్నాయి? ఎనిమల్ డైవర్సిటీ అండ్ నెక్స్ట్ ఇన్వర్బెట్స్, దీంట్లో వచ్చేసి బ్రీఫ్ హిస్టరీ ఇన్వర్బెట్స్, దీంట్లో ఏమేమి ఉన్నాయి చూసుకోండి. ప్రోటోజోవా, ఓకేనా, ఫైడిఫేరా, ఇవన్నీ ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, దెన్ ఎవ్రీ టాపిక్ చూసుకోండి, మీరే చదువుకోండి ఎక్కడ నుండి ఎక్కడికి వస్తుంది. ఎకాలజీ 1, ఎకాలజీ 2, ఓకే, ఒక్కొక్క టాపిక్ ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్తో తెలంగాణ రాష్ట్రంలో 6 యూనివర్సిటీలో దేంట్లో సీట్ పొందొచ్చు కాబట్టి, దెన్ దిస్ సిలబస్ ఇస్ బీన్ డిజైన్డ్ ఫర్ ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ ఆఫ్ బయాలజీ బీజెడ్సీ డిగ్రీలో ఉన్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇంకొన్నాయి టాపిక్స్. ఎంపీ బిహార్ ఇటిలియా, ఓకేనా, జనరల్స్, మమ్మల్స్, మమ్మల్ బిహార్, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. సెల్ బయాలజీ, జెనెటిక్స్ ఎవాల్యుయేషన్, నౌ సెల్ బయాలజీ చూసుకుంటే, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్ ఎవల్యూషన్, దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ టాపిక్స్. ఇది మనకి 60 మార్కులకి ఉండేటువంటి సిలబస్. అయితే మిగతా మ్యాథమెటిక్స్ కానీ ఎంఎస్సీ కంప్యూటర్ వాళ్ళకైతే ఇక్కడ బుక్స్ రిఫర్ చేశారు యూనివర్సిటీ వాళ్ళే, సో యూ నీడ్ టు ఫాలో దిస్ బుక్స్ అని అన్నారు. కానీ ఇక్కడ మనకి ఎలాంటి బుక్స్ ఇవ్వలేదు కాబట్టి, సో యూ నీడ్ టు ఫాలో దర్ తెలుగు అకాడమీ డిగ్రీ టెక్స్ట్ బుక్స్, ఓకే, తెలుగు అకాడమీ డిగ్రీ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, వీటిని తరగా చదువుకొని పెట్టుకొని దెన్ ఆఫ్టర్ యూ డిపెండ్ ఆన్ ఎనీ సెకండరీ మెటీరియల్ ఆఫ్ మార్కెట్. కానీ ముందే మార్కెట్లో దొరికే సెకండరీ మెటీరియల్ మీద మీరు పోతే 40-50 మార్కులు తెచ్చుకుంటారు, ఏ ప్రైవేట్ కాలేజ్ మీకు గతి అవుతుంది, ఆ తర్వాత అచ్చిరాని చదువు చదువుతారు, ఆ తర్వాత నిరుద్యోగిగా మిగిలిపోతారు. మనము మనల్ని ఎంత క్వాలిటీగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మీరు చదివేదాన్ని బట్టే ఉంటుందన్నమాట. డిగ్రీ అంటే అదేలో జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు మరొక బ్యాడ్ స్టార్టింగ్ మాత్రం చేయకండి. మీకు డిగ్రీ అనేది బ్యాడ్ స్టార్టింగ్ అయినొచ్చు, బ్యాడ్ ఎండింగ్ అయినొచ్చు, కానీ పీజీ మాత్రం గుడ్ ఆర్ ఎక్సలెంట్ స్టార్టింగ్ కావాలి, అంతకంటే వెల్ ఎక్సలెంట్ ఎండింగ్ కావాలి. అయితే మీరు కాంపిటీషన్ వరల్డ్లో బతుకుతారు, ఉద్యోగంతో బయటకు వస్తారు. లేదంటే ప్రపంచాన్ని చూసుకుంటూ 5-10 వేల కూడా కాదు, 5-6 వేల ఉద్యోగాల్లో చేసుకుంటూ జీవితాంతం బతకవలసిన పరిస్థితి కూడా కొద్దిమందికి రావచ్చు. అంటే సబ్జెక్ట్ ఏదైనా సరే దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ మనం చూసి అప్లై చేసుకోవచ్చు అందరికీ. ఓకే మిత్రులారా, మరి నెక్స్ట్ ఇక మీరు నా మీద ఆశ ఇంకా దేనిదంటే సార్ క్వశ్చన్ పేపర్లు పెట్టండి సార్, 8 క్వశ్చన్ పేపర్ నేను పెడతాను, అప్లోడ్ చేస్తాను. అయితే నేను క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసే ముందు మీరు ఒక పని చేయండి, నేను అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మీరు ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ను ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీకు మెసేజ్ వస్తుంది, ఓకేనా? వీలైతే వీటి యొక్క పీడిఎఫ్లని కూడా నేను ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.